అయితే ఆహా నన్న ఎంక్వైరీ చేయమంటావా ఆల్రెడీ ఎంక్వైరీ చేశాకే ఈ సిట్టింగ్ ఉంటదన్నమాట ఆ ఎంక్వైరీ చేయకున్నా రాను నమస్తే మీ పేరేంటమ్మా బోడమ్మ బోడమ్మ ఆ ఓకేమ్మా ఇల్లు మీదేనా సొంత ఇల్లేనా సొంత ఇల్లే ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఆ ఒక్కదాని మీ ఆయన ఏరి చనిపోనారు చనిపోయారా అయ్యో ఎలా చనిపోయారు బాగలేక చనిపోనారు ఆ పిల్లలు పిల్లలు అంటే ఒక పాప సాఫ్లో జాయిన్ అయ్యింది ఆ హ హ పాప పెరుమిటి చచ్చిపోనారు ఓ పెద్దమ్మయా ఆ పిల్ల ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది నర్సీపట్నాని నర్సీపట్నంలోనా ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారా సాఫ్లో ఉంది మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారా ఎంత మంది పాప ఒక్కరితే మీ పాపకి ఇంకొక పాప ఆ వాళ్ళిద్దరు అక్కడ నర్సీపట్నంలో ఉంటారా అవునా మీ దగ్గరికి రావటం పోవటం ఇంకా ఎప్పుడో సెలవుతే వస్తారు వస్తారా లేకపోతే ఇంకా పండుగలకి అన్నిటికి నేను ఒకదాన్ని అయ్యో చుట్టుపక్కల తెలుసుకోండి ఇంకా నేను ఒక్కదాన్ని చుట్టుపక్కల తెలుసుకోండి ఇంకా మీకు అనుమానం వస్తే ఆహా నన్ను ఎంక్వైరీ చేయమంటున్నావా ఆల్రెడీ ఎంక్వైరీ చేశాకే ఈ సిట్టింగ్ ఉంటుంది అన్నమాట ఎంక్వైరీ చేయకుండా రాను అమ్మా బోడమ్మ మీకు ఫంక్షన్ వస్తుందా వచ్చిందమ్మన్నా మీ ఆయన బ్రతుకునేటప్పుడు మీరు ఏం పని అదే మీ ఆయన ఏం పని చేసేవారు కూలి పని చేసి బతకడం కూలి పని చేసుకునే బతికేవారా మీ ఆయన పేరేంటి ఎరకయ్య ఎరకయ్య బాగా చూసేవాడు ఎరకయ్య బోడమ్మని అతను ఉన్నప్పుడు బాగా చూసేవాడు పోనీ అలవాటు ఉందా ఆ అలవాటు ఉండేది ఆయన బాగా చూసేవాడు బాగా చూడడం అంటే ఎలా చూసేవాడు ఇంకా ఎక్కడికైనా కూలికి వెళ్ళి ఇంకా రూపాయి పాపాయి తెచ్చి మాకు బచ్చం తెచ్చేవాడు అతను మందు ఖర్చు మిగిలించుకొని తాగేవాడు రోజుకి ఎంత తెచ్చేవాడు మీ ఆయన ఎలాగా పుల్లలు పట్టుకొని వచ్చి అమ్ముకోవడం కట్టెలకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి కట్టెలు కొట్టేవారా ఎంతమ్మా ఒక మోపు అమ్మితే ఎంత 100 రూపాయల అలా ఎన్ని కట్టెలు అమ్మేవాడు రోజుకి 2-3 2-3 కట్టలు అమ్మేవాడా అందులో ఎంత ఇంటికి ఇచ్చేవాడు ఎంత 200 ఇచ్చేవాడు 200 ఇచ్చేవాడా 100 రూపాయలు 20 రూపాయలు ఉంచుకుండేవాడు ఉన్నాయి కూరగాయలు 20 రూపాయలు మాత్రం తాగడానికి వాడుకునేవాడా అయ్యో నిజంగా మంచివాడు కళ్ళు తాగేవాడా మందు కాదు మందు అంటే ఇంకా సారా 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 20 రూపాయలకు వస్తుందా మరి ఇప్పుడైతే రాదు సారాలు ఇప్పుడు గోల్డ్ డబ్బులు అయిపోద్ది అప్పుడు మరి ఇంకా రూపాయి పాపాయికి వచ్చేది 100 రూపాయల మోపులు 2-3 మోపులు తెస్తే అలాగ అమ్మేవాళ్ళు అలా చేసేవాళ్ళు బా ఎంత మంచోడు అండి 300 సంపాదిస్తే 200 ఇంటికి ఇచ్చేవాడంట ఒక 20 రూపాయలు పక్కన పెట్టుకొని మిగతా 80 రూపాయలతో కూరగాయలు ఇంటికి ఏమైనా కావాల్సినవి తెచ్చేవాడంట అంటే బాధ్యత కలిగిన భర్త అనమాట అలా ఉండాలి తన కష్టాన్ని మర్చిపోవడానికి రాత్రిపూట కాసేపు పడుకోవడానికి మాత్రమే అంతేగాని అల్లరి చిల్లరగా కాకుండా బాధ్యత కలిగిన భర్త ఒక కూతురు ఉన్నది మళ్ళీ కూతురికి కూతురిని బాగా చూసుకునేవాడు కూతురు పెళ్ళిడికి వచ్చేంత వరకు చూసుకున్నాడా మరి చూసారండి అలా ఉండాలి నిజంగా మనం ఏ ఇంట్లో ఉన్నామా ఏ బంగ్లాలో ఉన్నామా అనేది కాదు మనల్ని నమ్ముకొని ఒక భార్య ఉంది మనకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి మన అవసరాలు ఉంటాయి అని తెలుసుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి పాపం మరి గవర్నమెంట్ మరి ఇచ్చారు కానీ మరి ఓపిక లేదు కదా కట్టడానికి ఈ స్థలం గవర్నమెంట్ ఇచ్చిందా లేదు ఇల్లు పేరు వచ్చి వచ్చేసిందండి పేరు వచ్చింది కానీ మరి ఓపిక ఉండాలి కదా కట్టుకోవడానికి అవును గవర్నమెంట్ కొంచెం ఇస్తుంది మిగతాది మనం వేసి కట్టుకోవాలి కట్టుకోవాలి స్టార్టింగ్ మనమే డబ్బులు పెట్టి కట్టుకోవాలి అంతవరకు ఉండాలి కదా కనీసం గవర్నమెంట్కి మనం సహకరించాలంటే ఇప్పట్లో అయితే కనీసం 3-4 లక్షలు ఉంటేనే కానీ గవర్నమెంట్ ఇచ్చేదానికి వరండా ఒక కిచెన్ రూమ్ అయినా వస్తుంది 4 లక్షలు కూడా సరిపోలేదు ఈ మధ్య నేను చాలా లేదు కదా
మరి మా ఎలాగొస్తుంది నా కూలికి వెళ్తే తప్పకుండా అన్నట్లే అవుతుందా అయ్యో నా తల్లి ఇల్లు అదిగో చూడు ఏం ఎత్తుకోలేదు అలాగే ఉన్నాను ఒంటరి కాను ఓపిక కూడా లేనట్టు మాట్లాడుతున్నారు అన్నం తిన్నారా లేదా తిన్నాను జ్వరం కాసేస్తుంది హాస్పిటల్కి వెళ్ళారా అయ్యలా అది వారం కదా ఊర్లోకి ఎవరు రారా రారు టీఎస్డబ్ల్యూ దగ్గరికి వెళ్ళి మాత్రలు తెచ్చుకున్నాను రెండు మాత్రలు వేసుకున్నాను ఉదయం ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర సాయంకాలం ఒక మాత్ర ఉంచుకున్నాను వేసుకోండి తిన్నారా ఏమైనా ఏం తిన్నారు అన్నం తిన్నాను కూర కూర ఆవకాయ ఆవకాయ అంటే వంట చేయలేదు పచ్చడి ఉంటే పచ్చడితో తిన్నారు అంతేనా కూరకు డబ్బులు లేవా డబ్బులు లేక మరి నిన్ననే గవర్నమెంట్ ఫెన్షన్ ఇస్తుంది ఫెన్షన్ ఇస్తే ఇంక మరి దానికన్న బాధలు దానికే సరిపోయింది మరి నెల వచ్చి వడాకం ఏం తింటాం అయ్యే అందులో అప్పు సప్పు చేసుకొని తినడం ఏదైనా కూలి దొరికితే వెళ్తే వెళ్ళడం బాగుంటే వెళ్ళడం లేకపోతే లేదు ఏ తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరు లేరు పాప తెస్తున్నది అంటే పాప మరి దాని పొట్ట కోసం అది చూసుకోవాలండి అక్కడ ఉద్యోగం అంటే ఎంత ఇస్తారు జీతం ఏమవుతా నాకు తెలియదు 8000 ఇస్తా 8000 ఇస్తే ఇంటి రెంట్ కట్టాలి తినాలి బట్టలకి తిండికి పాపకి చదువుకి అలా ఆవిడకి అలా సరిపోతుంది కదా ఇంకా ఆవిడ మాత్రం మీకు ఏం తెచ్చిస్తారు అమ్మ ఉన్నావా అని చెప్పి పలకరించడానికి రావాలి మీ కూతురేనా అంతే ఇంకా ఇక్కడ అందరికీ తెలుసు మా బతుకు అంత పేద బతుకు మా నాకే తగిలింది మరేం చేస్తా తల రాతలో ఉంది మంచిగా చూసుకునే భర్త తొందరగా చనిపోతే మరి కష్టాలే కదా కష్టాలే ఇప్పటికి తోడుండ్రి అతను ఉన్నప్పుడు ఎంత బాగుండేదాన్ను తెలుసు ఇక్కడ వాళ్ళందరికీ ఇంక వారు చేసుకున్నా అంత బాగుండేదాన్ని ఇప్పుడు కీలక ఉన్నాను బయటికి వెళ్ళేవారు కాదేమో మీరు మీ ఆయన ఉండేటప్పుడు వెళ్ళేదాన్ని కానీ బాగుండేది హాయిగా ప్రాణం ఉండేది ఒక తోడు మనిషికి మంచి మనిషి తోడు ఉంటే ప్రాణం సంతోషంగా ఉంటుంది కదా అలాగ ఒక్కోసారి నిద్ర పట్టలేక ఏడుస్తానుంటాను ఏమైపోయి చచ్చిపోతే ఎవరు చూస్తారని ఏడుస్తాను ఒక్కొక్కసారి ఏడ్చేస్తాను బాధపడకలే మరి మనం ఏం చేస్తాం మనం తెచ్చుకునేది కాదు కదా తలరాత అంతేలే నలుగురు తన పనికి వెళ్తే పనిలోని సరదాగా ఉంటాను అటు పైన వచ్చి వండుకుంటే వండుకుంటాను లేకపోతే అలాగ ఇంకా నిద్ర పట్టేస్తాను తిండి తింటే కడుపు నిండా నిద్ర వస్తుంది నువ్వు తింటేనేమో మీ నెలంతా ఎలా సరిపోతుందని నువ్వు తినట్లేదు అందుకు నిద్ర రావట్లేదు ఇంకా అలాగే సరే అయితే నువ్వు కడుపు నిండా తినడానికి నేను బియ్యం తెస్తాను సరేనా బియ్యం తీసుకుంటారా ఇప్పిస్తాను సరే తీసుకురండి ఆరోగ్యం బాగాలేకపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేకపోయారు కనీసం పలకరించి ఇన్ని గంజి నీళ్ళైనా వేడిగా తాగిపించి ఇంత టాబ్లెట్ వేసి ఉంటే ఈవిడికి ఆరోగ్యం సెట్ అవ్వను ఎవరూ లేక ఆవిడ అలాగే ఈ చివర ఆ గుడిసెలో అలాగా ఏదో జీవనాన్ని గడిపేస్తుంది అన్నమాట వంట చేసుకునే ఓపుకున్నా వండుకోవడానికి సరుకులు లేక పచ్చడితోనే సరిపెట్టేసుకున్నారు వీళ్ళు బియ్యం తీసుకెట్టండి అమ్మా అందులో ఏమున్నాయో చూడండి కావాలా కందిపప్పు కారం డబ్బా అదేంటి అది పచ్చడి బా పచ్చడి చూడగానే మొహంలో ఒక రకమైన ఆనందం పసుపు పసుపు ఆయిల్ కొబ్బరి నూనె ఇది పచ్చడి రెండు రకాల పచ్చళ్ళు ఎవరు ఏది ఇష్టపడతారు చెప్పలేదు కదా అందుకని ఎవరు ఏది ఇష్టపడతారో చెప్పలేమని ఒక్కొక్కరికి రెండు రెండు వెరైటీ పచ్చళ్ళు పెడుతున్నామన్నమాట అట్లీస్ట్ రెండిట్లో ఏదో ఒకటి అని తింటారు కదా సో అమ్మా అవన్నీ మీకే కిరాణా సామాన్లు ఓకేనా ఆవిడ లిస్ట్ తీసుకునే బిజీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నా మాట వినే దీంట్లో లేరు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం అదేంటది టిఫిన్కి ఉప్మా రవ్వ కొంచెం ఉల్లిపాయలు కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టేసి
నీ కప్పుతో అయితే ఉప్మా రవ సరిపోతుంది సరేనా ఒక గ్లాస్ నీళ్ళేసి కొంచెం బాగా మరిగాక ఈ నోకేసి తిప్పేసి పక్కన పెట్టుకొని పొద్దున టిఫిన్ చేసుకోవాలి పొద్దున చేస్తావా చేయవా చేస్తాను నేను చూస్తాను ఆ మీ వాలంటీర్ పంపిస్తాను ఓకే రెండు వాలంటీర్ పిలవాలా ఉప్మా గనక నువ్వు చేయలేదా మొత్తం డబ్బాలన్నీ పట్టుకెళ్ళిపోతాను బాబు వాలంటీర్ ఓకేనా ఉప్మా చేయాలి పొద్దుట సరే సో ఇవమ్మా నీకు 25 కేజీల బియ్యం ఓకే ఇవన్నీ కిరాణా సామాన్లు ఇవన్నీ నీకే పెట్టేసుకో అమ్మా ఈ రంగు చీర నీకు ఓకేనా ఈ కలర్ ఓకేనా వేరే తెప్పించరా ఓకే బాగుందా ఓకే చూసారా క్షణాల్లో బాధంతా మటమేమైపోయింది అందుకనే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం వచ్చి ఏదో ఒకటి ఇస్తే హాయిగా ఉంటుంది కదా ప్రాణం పండగ చేసుకుంటారు కదా పండగ కట్టుకోండి అమ్మా ఈ పండగ కోసమనే నేను మీ దగ్గరికి వచ్చాను మంచిగా చీర కట్టు ఈవిడికి ఉప్మా నాకు ఇచ్చాను పొద్దున్న ఈవిడ ఉప్మా చేస్తేనే సర్కిల్ ఈవిడ దగ్గర ఉంచండి లేకపోతే పట్టుకొచ్చేయండి ఓకేనా వేరే వాళ్ళకి ఇద్దాం ఫోటో తీసి పెట్టాలి నాకు పొద్దున్న ఎన్ని గంటలు తింటావమ్మా ఆరు గంటలు చేసుకుంటా ఆరు గంటలు చేసుకుంటావా మీరు ఆరు గంటలు లెగిస్తారా పక్కనేనా ఒక ఫోటో వచ్చి నాకు ఉప్మా ఫోటో కావాలి ప్లేట్ నిండా ఉప్మా తినాలి పెట్టాలి అలాగే ఓకే బోడమ్మ సంతోషమేనా నవ్వుతే బాగున్నావు నువ్వు నాకంటే బాగున్నావు అంటే నేనే అంత బాగున్నలే నువ్వు ఇప్పుడే ఇంత తెల్లగా నెగినగలు ఆడుతున్నావు పండులా ఉన్నావు మీ ఆయన మీరు సినిమాకి వెళ్ళేవారు ఎప్పుడైనా అప్పుడు వయసులో వెళ్ళేవాళ్ళమే ఆ వయసులోనే వెళ్ళే ఏ సినిమాకి తీసుకెళ్ళారు ఎలాగా అన్నీ మరి జోకులేత్త మీ ఆయన వదిలేసి బయటకు వచ్చేదన్వా ఉంటుందే అలాగే అంటున్నారు ఏ సినిమాకి వెళ్ళారు మీరిద్దరు అవో అప్పుడు ఆర్ నారాయణ మూర్తిది ఎర్రజండ అయ్యే చూసేదాన్ని ఎక్కువగా అవునా సరేలే అమ్మా చూడండి తప్పలేదులే ఇగో అమ్మా వచ్చేది చలికాలమేగా దుప్పటి తీసుకో ఇగమ్మా చీర లంగ జాకెట్ సరేనా పండగకి కట్టుకోవాలి తన పేరేంటి వాలంటీర్ పేరేంటి మల్లేశు మల్లేశు ఫోటో తీస్తాడు పొద్దున్న ఆ అబ్బాయి వచ్చి ఫోటో తీసే వరకు మీరు తినకండి మీరు ఆరు గంటలకు వంట చేసేస్తానన్నారు ఈ రోజుల్లో ఆరు గంటలు వేసేవాళ్ళు ఎవరు లేరు ఒక అరగంట ఆగండి అంతే కదా నేను ఇంట్లో ఉంటే ఆరు గంటలకి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు లేస్తానమాట మీకు ఒంట్లో బాగాలేదు కదా మీరు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుకి మందులు తెచ్చుకోండి మందులు తెచ్చుకొని కడుపు నుండి అన్నం తింటే ఆరోగ్యం బాగుంటుంది లేదు అలాగ ఉంటే పచ్చడన్నం తింటే కుదరదు ఇందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి చక్కగా మంచి కూరగాయలు తెచ్చుకొని తినండి భోజనం సరేనా తింటావా తినవా తింటా ప్రతిదీ ఫోటో వస్తుంది నాకు నువ్వు తినకపోయా మళ్ళీ అన్నీ పట్టుకెళ్ళిపోతాను అయిపోతాయి కదా అని తినకన్నా ఉంటే నువ్వు ఆరోగ్యంగా లేకపోతే ఇవి ఉంటే వేస్ట్ కదా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తినాలి ఓకే అలాగే సో బోడమ్మ గారి పరిస్థితి అయితే ఇదండి పాపం భర్త ఏమో చాలా మంచోడు కష్టపడి పిల్లల్ని భార్యని బాగా చూసుకున్నారు ఆయన ఉండేటప్పుడు నాకు వైభోగం బాగుండేది ఆయన లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏం బాగాలేదు నా పరిస్థితి ఎట్లా అయిపోయిందని చెప్పేసి అని బాధపడుతున్నారు మరి భగవంతుడు అందరికీ ఒకలాంటి తలరత్న అయితే ఇవ్వరు కదా బాగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు బాగా లేని వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతున్నారు సో మరి అది భగవంతుడి నిర్ణయం ఎవరి తలరాత ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం కాబట్టి ఈవిడైతే ఒంటరిగా ఒక బాగా మంచిగా చూసుకునే భర్త లేకపోతే నిజంగానే ఆ జీవితంలో సగం జీవితం ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఒంటరిగా జీవించాలి అందులోనూ తింటే తినాలి బాగోలేకపోతే పలకరించే వాళ్ళు ఎవరు లేకుండా ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది ఆ జీవితం మరి అందుకనే మళ్ళంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే కనుక డెఫినెట్లీ ఏదో ఒకటి మీకు తోచింది ఒక రైస్ బ్యాగో ఒక చీరో ఒక 2000 3000 ఎంతో కొంత వెళ్తూ వెళ్తూనైనా పలానా పరిస్థితి పలానా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వెంటనే హెల్ప్ చేయడానికి మీరు సిద్ధపడండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఆ బ్లెస్సింగ్స్ మనకి ఏదో ఒక టైంలో మనకి కష్టకాలంలోనో మన పిల్లలకి వచ్చి మన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం తగలబోతుందేమో అని అనుకునే టైంలో వీళ్ళు ఏదో టైంలో మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా ఇవి వచ్చి అడ్డంగా మన కష్టాన్ని ఆపేస్తాయి అన్నమాట సో ఇలాంటి బ్లెస్సింగ్స్ మనకు బోల్డ్ అని రావాలంటే ఇలాంటి వాళ్ళు పెదాలపైన ఇందాక చూసారో ఫస్ట్లో ఎలా బాధపడిందో ఈ సామాన్లన్నీ చూసేసరికి చూడండి ఆవిడ ఎంత హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉన్నారో
సో ఆ ఆనందమే మనకి బ్లెస్సింగ్స్ అన్నమాట. మన ప్రయాణాల్లోనో లేకపోతే మన కష్ట సమయంలోనో ఎక్కడ దగ్గర ఆ బ్లెస్సింగ్స్ మనల్ని మనకి ఏ కష్టం రాకుండా కాపాడేస్తూ ఉంటాయి. మరి తప్పకుండా ఇలాంటి వాళ్ళు మీకు కళ్ళకి కనుక కనిపిస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు తోచిన సహాయం చేసుకుంటూ వెళ్ళండి. ప్రకృతమ్మ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ ఆనందంగా ఉంటే కనుక. అందరూ బాధపడుతూ ఉంటే ప్రకృతి కూడా ఏడుస్తుంది కదా. సో అలా కాకుండా అందరూ మనతో పాటు అందరూ ఆనందంగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మనందరిది ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు ఓపిక. మరి ఈ బామ్మగారికి ఈ బోడమ్మ గారికి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే డెఫినెట్లీగా మీ స్పందన నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళొస్తాను, హ్యాపీగా ఉండు, అన్నం తినాలి ఇప్పుడు, సరేనా?